శుభం కనపడిందో, నాకు శుభం కనపడిందో, నాకు శుభం కనపడిందో. ఏంటే, ఏం జరిగింది? ఏమైందమ్మా అరుపులు? నన్ను బావని విడదీయడానికి ఒక విలన్ ప్రయత్నిస్తే బావ హీరోలా వచ్చి వాళ్ళందరినీ చిత్త చిత్త చేశాడు. పాప ఆ విలన్ గాడిని పాము కరిచింది, చచ్చాడు. మాకు శుభం కనపడిందా? మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు. ఏమే, నీకెన్నిసార్లు చెప్పాను ఆ కేబుల్ కనెక్షన్ తీసేసి వీడియో క్యాసెట్లన్నీ బయట పారేయించమని. ఆ పాత క్యాసెట్లు చూసి చూసి దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. తగ్గాలంటే నాకు బావకి వెంటనే పెళ్లి చేయండి. మరి రోజు నువ్వు పెళ్లి పెళ్లి అని కలలు కంటున్నావు, నీ బావేమో చెల్లి చెల్లి అని కళ్ళు తెరుస్తున్నాడు. చెల్లెమా, కావేరి కావేరి రామా, అన్నయ్య నిద్రలేచాడు. రేయ్, ఇక్కడే ఉండి ఆడిస్తున్నావా? రామా, ఎక్కడికెళ్తావు? నేను రాను. నేనెక్కడున్నాను నువ్వే కనుక్కో. నీ మొహం చూడకుండా ఈ అన్నయ్య ఎప్పుడైనా బయటికెళ్ళాడా? త్వరగా రారా. అయితే నేనెక్కడున్నాను కనిపెట్టు. సరే, నాకంటే ముండిదానివి. నీతో పంతం కన్నా పందెమే మేలు. ఉండి పట్టుకుంటా. కావేరి త్వరగా రా, నాకు అవతల పనులున్నాయి. త్వరగా రా. ఇదేంటమ్మా, ఒక్కరోజులోనే ఇలా ఉప్పు బస్తాలా తయారయ్యో? ఉప్పు బస్తానా? అయితే వీటి మీద ఎక్కుతా రెండు. ఇప్పుడు చెప్పు బావా, ఉప్పు బస్తానా? అమ్మా కావేరి త్వరగా రామా, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. కావమ్మా కావేరి త్వరగా రా. కావేరి ఇక్కడ కత్తిపీట ఎవరు పెట్టారమ్మా? అమ్మా రక్తం రక్తం వస్తుంది కావేరి, రక్తం. చూసావా, ఇవాళ్ళ కూడా నేనే గెలిచాను. నిన్నెలా బయటికి రప్పించాలో నాకు తెలుసులే. బంగారు ఏడోకు ఇదిగో, కావాలంటే నా చేయి కట్ చేసుకో. అమ్మా వద్దన్నయ్యా, నేను తమాషా కన్నాను. ఏంట్రా గారా పని చేస్తున్నావు? అది ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? నాకెప్పుడు చిన్నపిల్లే కదమ్మా. అయితే పాలసీసా నోట్లో పెట్టు. అలా చెప్పత్తయ్యా, అప్పుడే ఇద్దరికి బుద్ధి వస్తుంది. ఏ ఉప్పు బస్తా, నా గురించి ఏమన్నాను? నా చెల్లెల గురించి ఏమన్నా అన్నావంటే ఉప్పు పాత్ర వేస్తాను. అలా చెప్పన్నయ్యా. ఏ ఊరికే రెచ్చిపోకు. ఇంకా ఎన్ని రోజులు ఈ చెల్లెలు పెత్తను? మెడలో మూడు ముళ్ళు వేయించుకుని ఇంట్లోకి వచ్చాననుకో, తర్వాత అంతా ఈ కనక మహాలక్ష్మి రాజ్యమే. ఆహా, నీకంత సీన్ లేదులే. గానీ నా చెల్లెలు ఎవరిని చూపిస్తుందో, వాళ్ల మెడలోనే మూడు ముళ్ళు వేస్తాను. అమ్మా కావేరి, నన్ను 1000 మంది ప్రేమించినా నేను ఎవరిని ప్రేమించాలో వాళ్ళు ఎలా ఉండాలో నిర్ణయించేది నువ్వే. ఈ ఉప్పు బస్తా కాదు. కావేరి కావేరి, కోపంలో ఏదేదో అంటావు, అదంతా నువ్వు మనసులో పెట్టుకో కదా. ఏంటి ప్లేట్ మార్చేసావు? నీకు ఎలాంటి వదిన కావాలో చెప్తే నేను ఐడియాలో ఉంటా కదా. బాడీ ఎవరితో తెలియట్లేదు సార్, కుళ్ళిపోయింది, అనాథ శవంలా ఉంది. అవును, వీళ్ళందరూ ఎగ్జిబిషన్ చూసినట్టు చూస్తూ డిస్టర్బ్ చేస్తున్నారా? వీళ్ళని కంట్రోల్ చేయలేరా? ఆంధ్రాలో ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేరు సార్. అలాగా? హాయ్. ఓయ్ కానిస్టేబుల్స్, వీడిని చంపిన వాడు వీళ్ళల్లో ఉన్నట్టున్నాడు, అందరిని జీపెక్కించండి చూద్దాం. చా, శవాల కోసం రాబందులు వచ్చినట్టు హెడ్లైన్స్ కోసం వచ్చారు. ఇప్పుడు చూపించే ఈ ఇంట్రెస్ట్ వాడు బ్రతికినప్పుడు చూపిస్తే ఇలాంటి అనాథ శవులు ఈ దేశంలో దొరకు. వెళ్ళండి, చూశారుగా, రాసుకోండి హెడ్లైన్స్. బట్ వన్ రిక్వెస్ట్, రాసేటప్పుడు దీంతో కాదు దీంతో రాయండి. అనాథ శవం, అనాథ శవం. ఎలా ఉంది డాక్టర్? హీఈస్ ఓకే, కానీ ఇంకా మెంటల్ షాక్ లో ఉన్నారంతే. ఆయన కోలుకుంటారన్న నమ్మకం నాకుంది. ఓకే వస్తాను. భోంచేసాను డాక్టర్. టైం అయిందమ్మా, త్వరగా వెళ్ళాలి. మా ఏరియాలో మానభంగాలు ఎక్కువైపోయాయి. వారం రోజుల్లో నడి రోడ్లో ఇద్దరిని రేప్ చేసి చంపేశారు. ఈడొచ్చిన పిల్ల ఒంటరిగా ఇంట్లో ఉంది, నేను వెళ్ళాలి. మీరు ఏరియాలో ఉంటారు? శంషాబాద్. శంషాబాద్ లో మానభంగాలు చేస్తున్న రౌడీ వెదవల్లారా, మీలో ఒక్కడి రోజు హుస్సేన్ సాగర్ లో కొట్టుకొచ్చాడు. ఈ క్షణం నుంచి స్టేట్ లో ఆడవాళ్లపై రేపులని ఈ టీజింగ్లని ఎవరైనా మొదలెట్టారో తర్వాత మీకు మగతనం లేకుండా చేస్తాను. హెచ్చరికతో
ఆజాద్ సిటీలో అలజడి చేస్తున్న సంఘ విద్రోహ శక్తులకి ఆజాద్ మరో హెచ్చరిక చేశాడు. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, కానీ పెళ్ళన్నాక పిల్లల భవిష్యత్తు ఆలోచించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మీకు 10 ఎకరాల మాగాణి ఉందని తెలిసింది, అందులో 5 ఎకరాలు మీ అమ్మాయి పేరున రాస్తే. వీల్లేదండి, 10 ఎకరాలు తీసుకోండి. సంతోషం. బంగారం 20 సవర్లైనా పెడతారా బాబు? 20 కాదండి, 50 సవర్లు తీసుకోండి. రాజమండ్రి మెయిన్ టౌన్ లో పెళ్లి, మీ ఊరు నుంచి 1000 మంది, మా ఊరు నుంచి 1000 మంది రావాలి. ఈ పెళ్లి ఎవరో జరపనంత గొప్పగా జరిపిస్తాను, కానీ ఒకటే కండిషన్, పెళ్లి ఖర్చంతా మాదే. బాబు ఇలారా. ఏంటమ్మా ఇలా బయటికి తీసుకొచ్చి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? ఇది పెళ్లిరా, మాట మీద మాటిస్తున్నావు, అంత డబ్బు నువ్వెక్కడి నుంచి తెస్తావురా? అమ్మా ఇంతకాలం పనిపాట లేకుండా తిరుగుతున్నాను అనుకున్నావా? చెల్లి కోసం 5 లక్షల చీటీ కట్టాను. అంత డబ్బు ఎక్కడిదిరా? అల్లుడు రోజు మండపంలో స్నేహితులతో పడుకుంటున్నాడు అనుకుంటున్నావు కదూ? లేదమ్మా, రాత్రిళ్ళు గవర్నమెంట్ గ్యారేజీలో నైట్ డ్యూటీ చేస్తున్నాడు. వ్యవసాయం నుండి వ్యాపారం వరకు వాడు చెయ్యని పనంటూ లేదమ్మా. సర్లే ఆపండి, దేశం కోసం ఏదో కష్టపడినట్టు ఆకాశానికి ఎత్తేస్తున్నారు, పదమ్మా. ఏంటయ్య ఇంకో జన్మంటూ ఉంటే బావకి మళ్ళీ తల్లిగా పుట్టాలనుకుంటున్నావా? లేదమ్మా, వాడికి చెల్లిగా పుట్టాలనుకుంటున్నాను. అన్నయ్య ఐదు లక్షల పేమెంట్ అంటే హెడ్ ఆఫీసే చేయాలి. ఈ పేపర్స్ రెడీ చేసి పంపిస్తే రావటానికి 15 రోజులు పడుతుంది. మీకు అర్జెంటుగా కావాలనుకుంటే ఈ పేపర్స్ తీసుకుని హెడ్ ఆఫీస్కి వెళ్ళండి. సరేనండి, నేను వెళ్ళి హైదరాబాద్లో తీసుకుంటాను. ఓకే బాబు, నేను ఫోన్ చేసి చెప్తాను. మీ పేరేంటి? ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్. ఉంటానండి. ఏంటమ్మా ఇది? నీ చెల్లెలు రాసిచ్చిన కోరికల లిస్ట్ రా. అదే ఇవ్వచ్చుగా. అవును, కావేరే ఇక్కడ? కావేరే? నేను లేను. ఏ ఏంటిది చిన్నపిల్లలాగా, ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? రా. నేను రానన్నయ్య, ఎక్కడున్నానో కనుక్కో. రైలు వచ్చేస్తుంది రా అమ్మా. నేను రానమ్మా. అయ్యో అమ్మా, ఏమైంది నీకు? ఏం జరిగిందమ్మా? ఏం లేదు, ఏం కాలేదు. ఈసారి కూడా నువ్వే ఓడిపోయావు. ఏ నా బంగారు ఏడవుకో, ఇదిగో లిస్ట్ లో ఉన్నాయని నేను తీసుకొస్తాగా. బావా బావా, నీ చెల్లెల అంత పెద్ద లిస్ట్ ఇవ్వను గానీ నువ్వు వెళ్ళగానే కొండవీటి దొంగ గెటప్ లో ఫోటో దిగి పంపుతావా? అలాగే. అయ్యో ఏం జరిగిందమ్మా? ట్రైన్ వస్తుంది. ఆజాద్ ఎవరో ఎలా ఉంటాడో తెలియని ప్రజలు అతనెవరో తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. ఇంతవరకు ఆంధ్ర తెలంగాణలకే పరిమితమైన ఈ ఆజాద్ రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు కూడా హెచ్చరిక చేశాడు. దీని మీద రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరైనా మీ కంట పడితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి తెలియజేయవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ జాగ్రత్త. మేడం దొంగలు ఉంటారు. ఇందులో ఏం లేవుగా, ఇది వేస్ట్. అవుట్, ఈడైపోయాడు.
హలో, నా షేరేదమ్మా? నా దగ్గర ఏముంది సార్ షేర్ ఇవ్వడానికి? రాయలసీమ ఎక్స్ప్రెస్ లో దిగిన దగ్గర సూట్ కేసు కుట్టేసి నాకు మొండి చేసి చూపెడదాం అనుకుంటున్నా. భలేవాళ్ళు సార్, మీకు నేను మొండి చేసి చూపిస్తాను సార్. తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్, సార్ మొత్తం మీరే తీసుకోండి సార్. తీసుకోండి సార్. పేపర్ ఫ్రెష్ గా ఉందా రే పుట్టడు? రే పుట్టవనా, బాగున్నావరా రే? ఏంద్రా ఇది? ఉడుకుని నువ్వేంద్రా? ఏమే పూలన్నీ అట్లాగే ఉన్నాయి. ఇంకా బోని కాల బోని కాలేదా? నేను బోని చేస్తా. రే పట్టుకున్నదని ఏందే నగరాలు చేస్తున్నావు? ఎందుకు బాబాయ్ ఆడపిల్లని గొడవ చేస్తున్నావు? రే నీకెందుకురా? మాట్లాడుతుంటే చేయేస్తావేంటి బాబాయ్? చేయేస్తేం చేస్తావురా? కొడతావా? పెద్ద అమితాబ్ బచ్చన్ అను. అమితాబ్ బచ్చన్ కాదు బాబాయ్, ఆజాద్. కంగారు పడక మానే ఉన్నాగా రామ. వీళ్ళకి చెప్తే అర్థం చేసుకోరు ఏంటో. చూడండి సార్, అమ్మాయిని అలర్ట్ పెడుతున్నారు, స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్తాను కానీ వాళ్ళ కాదు, నేను తీసుకెళ్తా. నన్ను పట్టుకుంటారండి సార్? సరే నేనేం చేశాను? నన్ను పట్టుకుంటారు. నిన్ను పట్టుకుంటారు, మళ్ళీ వస్తాయి. వాళ్ళని పట్టుకోండి సార్, నన్ను పట్టుకో. వాళ్ళని పట్టుకోండి సార్, నన్ను పట్టుకుంటారండి సార్, నన్ను వదిలేయండి. ఏంటి నేను ఎందుకు వస్తున్నానా? అర్థం లేకుండా మాట్లాడకండి. మిమ్మల్ని కాపాడదాం నేను వస్తుంటే అపార్థం చేసుకుంటారంటే కావాలంటే చూడండి. ఇక్కడ పోలీసులకి రౌడీలకి మంచి లింక్స్ ఉన్నాయి, దొరికిన సొమ్ము వాళ్ళు పంచుకుని మనల్ని నిరికిస్తారు. పదా కారెక్కు. కార్లో అవును, ఈ కారే చాలా థ్యాంక్స్ అండి. నేను ఎవరో తెలియకుండా నాకు హెల్ప్ చేశారు. నువ్వు ఎవడో తెలియకుండా నీకెలా హెల్ప్ చేస్తారయ్యా? నువ్వు దిగింది ఏ రైలు? గోదావరి అంటే తూగోజీవాడు అనమాట. అంటే మీరు కూడా తూగోజీయేనా? లేదు లేదు, పాగోజీ. వచ్చి 6 ఏళ్ళు అయింది. అవును, నువ్వే పని మీద వచ్చావు? ఇక్కడ చెల్లి పేరు మీద చిట్టి కట్టానండి, 5 లక్షలు తీసుకుందామని వచ్చాను. 5 లక్షలు? ఇవాళే చిట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన తూగోజీ నుంచి వచ్చి కారు కొన్నారా? కొంటావా? మనకంత సీన్ లేదమ్మా. ఎవడో స్టేషన్ ముందు పెట్టుకుంటే ఎత్తుకొచ్చేసా. ఏంటి దొంగతనంగా తీసుకొచ్చావా కారు? ఆపు. అంటే దొంగతనం కాదులేవయ్యా. అరే ఆపమనా. అరే ఉండవే నా మాట. ఇదిగో ఆపకపోతే నేను దూకేస్తాను. కాదు, ఆ రౌడీలు పోలీసులు నిన్ను ఏదైనా చేస్తారని భయంతో తీసుకొచ్చారే బాబు. ఇదే కారు, నా కళ్ళు నన్ను మోసం చెయ్యు. ఎక్కడికి పోయారు రాయిళ్ళు? రాయలాగా అయ్యా, ఆ ఆగున్న కారులో వాళ్ళని చూసావా? ఇప్పుడే వెళ్ళారండి. ఎట్ వెళ్ళారు? ఇట్ వెళ్ళారా? ఇట్ వెళ్ళారా? ఇట్ అన్ని వేల మంది ప్రజలు, ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు అంత పెద్ద రైల్వే స్టేషన్ లో ఉండగా ఎవడో తీవ్రవాది బాంబు పెడితే సిబిఐ తెలుసుకోలేకపోయింది. సిబిఐ, సిబిసిఐడి, సిఐడి పోలీసులు, రైల్వే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, చివరికి హోంగార్డులతో సహా మనం ఇచ్చిన డబ్బులతో జీతాలు మెక్కుతూ నిద్రపోతుంటే ఎక్కడి నుంచో వచ్చాడండి మన ఆజాద్. వచ్చి నిర్మానుషమైన ప్రదేశంలో ఆ బాంబును పేల్చి ఇన్ని వేల మందిని రక్షించాడంటే వాడండి అసలైన మగాడు. అందుకే చెప్పండి సార్, జై బోలో ఆజాద్ కి, జై ఆజాద్ కి, జై సార్.
హ్యాండ్స్ కందనుడు హ్యాండ్ కప్స్ కందకుండా పోయాడండి. వాడికి ఏసేసుంటే ఈ పాటికి మనకు అవార్డు వస్తుంది. వింటున్నావా? గట్టిగా మాట్లాడితే అవార్డు కాదు, హాస్పిటల్ వార్డు కూడా దొరకదు. మరి ఇప్పుడు మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అదే ఆలోచిస్తున్నాను రా. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టిన వాళ్ళని పట్టుకోవాలా, లేదా పబ్లిక్ ని సేవ్ చేయాలని ఇక్కడ తీసుకొచ్చి పేల్చిన ఆజాద్ ని పట్టుకోవాలా? న్యాయంగా బాంబు పెట్టిన పట్టుకోవాలి. బాంబు పెట్టిన వాడిని పట్టుకోవడానికి ఆజాద్ ఉన్నాడు కదరా. ఆజాద్ ని పట్టుకోండి. ఆజాద్ ని పట్టుకుంటే తీవ్రవాదం ఎవరు పట్టుకుంటారు? అయ్యా ఏం చేద్దామో మీరే చెప్పండి. టీ తాగదాం, రెండు టీ చెప్పు. రెండు టీ. శృతి ఇలారా, ఏం జరిగింది? ఆజాద్ తెలుసా? ఆజాద్ అతను లైవ్ లోకి వచ్చాడంట. ఆజాద్ ఇంగ్లీష్ పిక్చర్ లో 6 నెలలా ఉన్నాడంట. అందరూ అతని గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ ని రైల్వే స్టేషన్ ని కాపాడాడంట. అతను మామూలు వాడు కాదే. ఏంటి సెన్సేషనల్ న్యూస్ చెప్తుంటే కరెంటు పోయిన టీవీలో ఉన్నావు, వెళ్ళి రాయి. ఆల్రెడీ రాశాను, ఇక మీదట ఏం రాయాలో అర్థం కావట్లేదు. ఆజాద్ మీద మీ అభిప్రాయం. నడిచి వచ్చిన మెరుపు, టెర్రరిస్ట్లకి ఆర్డిఎక్స్, అప్పీలే లేని హైకోర్టు ఆజాద్ ఇప్పుడు ఈ సిటీలో ఉన్న జనసమూహంలో మనలో ఒక్కడుగా తిరుగుతున్నాడు. ఈ శుభ సందర్భంగా జమినీ వారు మీకు అందిస్తున్న మెగా కాంటెస్ట్ ఆజాద్ మీద మీ అభిప్రాయం. ఆజాద్ మీద మీ అభిప్రాయం. మనం కారులో బాంబు పెట్టిన సంగతి ఆజాద్ తెలుసుకున్నాడు, కానీ వాడు కారు ఎత్తుకుపోయిన సంగతి మాత్రం మనం తెలుసుకోలేకపోయాం. దీని మీద మీ అభిప్రాయం? ఇది గన్ అనుకోకరా, మైకీ అనుకో. స్టేజ్ ఫియరా? చెప్పు. తెలీదు. అక్కడ అక్కడ ఎలా పేలిందో నాకు తెలియదన్నా. తెలీదా? ఇలాగే పేలింది. పోయాడు పాపం. మరి మీ అభిప్రాయం? నాకు అసలు ఏ అభిప్రాయం లేదు.